వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు జనాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మా 90 న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చోడే పట్టాభిరామ్ గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీశాయి. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యం, అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ పరిధిలో ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల పాటు ప్రభుత్వ ఉగ్రవాద పోరు అనేటటువంటి కార్యక్రమాన్ని సైతం చేస్తూ ఉన్నారు. తమ అధినాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనాగ్రహ దీక్షలు చేపట్టి ఉన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని మోరంపూడి జంక్షన్ వద్ద రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ ప్రస్తుతం మోరంపూడి జంక్షన్ వద్ద జనాగ్రహ దీక్ష జరుగుతుంది. ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చంద్ర నాగేశ్వర గారి మాటల్లో తెలుసుకుందాం. మనం గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఒక ముక్కు మొహం తెలియని, ఎవరో కూర తెలియని ఒక పట్టాభి అన్న వ్యక్తి అట, అతను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడి ఎవరో వినకుండా అలాంటి పదాలు వాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మన మీరేం వినుకోలేదు, మేము వినుకోలేదు, మొత్తం అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని వారి యొక్క తీర్పుతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తీర్పును మనం అందరం గౌరవించాలి. అంతేకాకుండా దానికి వ్యతిరేకిస్తూ మీరు గత 2 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పథకానికి అడ్డుపడి ఏదో ఒక దొంగ పథకంగా మీరు భావించి మా బై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరో కాదు, మీరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ వారి పెద్ద పీటతో జనాలందరూ గెలిపించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు ఎక్కడా లేని విధంగా మన దేశంలో చూసుకుంటే కరోనా మహమ్మారి వచ్చి మొత్తం అందరూ బాధపడుతుండండి, ఎక్కడో ఎవరు చాలామంది ప్రభుత్వాలు కూడా ఏ సహాయం చేయకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఒక కవచంగా ఏర్పరిచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకంలో అందరూ బాగుండాలని చేస్తూ ప్రతి ఒక్క ఆడపడుచు చిల్లమ్మలకు ఆయన అండగా ఉంటూ ప్రతి పథకం ఒక్కొక్క ఇంటికి ఎక్కడా లేని విధంగా పథకాలు ఇస్తుంటే అది చూడలేక వారికి ఏం చేయాలో ఒక ఆలోచన తట్టుకోలేక ఈ ఒక బురదజల్లే కార్యక్రమం చేపట్టారు. ఆఖరికి దేవుళ్ళు కూడా వదలకుండా అంతర్వేదిలో చూసుకుంటే ఒక ఎప్పటి నుంచో ఉన్న భగవంతుడు రథం కూడా కాల్ చేసి అది మేమే చేశామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో దీక్షగా ఎవరు విధంగా చేయని విధంగా చేసి ఆ రథాన్ని కూడా ముందు నడిపించి సాగించారు. అలాగే ఎన్నో విధాలుగా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అందరూ నాంది పలుకుతున్నారు. అది దానికి ఉదాహరణమే ఎక్కడైతే ఎలక్షన్ పెట్టినా అక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా బయటకు రావట్లేదు, ఒక ప్రచారం కూడా చేయట్లేదు, ఒక అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ఆయన అక్కడ తాడేపల్లిలో ఉంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఒక ఎక్కడ మీడియేటర్ అనేది పదం లేకుండా ఆయన నేరుగా బటన్ నొక్కి ప్రతి సంక్షేమ అర్హులకి ఆయన ఇస్తున్న పథకానికే జనాలు ఈరోజు నాంది పలికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నారు. ఇది చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత బాగుందనేది చెప్పడానికి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. నిన్న బంద్ సమయంలో బంద్ జరగనివ్వకుండా పోలీసులు అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారనేటటువంటిది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు 36 గంటల సేపు ప్రభుత్వంపై ఉగ్రవాద పోరు అనేటటువంటి నిరసన దీక్షను కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మొదలుపెట్టున్నారు. ఈ నిరసన దీక్ష తెలుగుదేశం పార్టీ ఏదైతే చేస్తుందో దానికి సంబంధించి అది ప్రజలలోకి వెళ్ళనివ్వకుండా ఉండటానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్ష చేస్తుందని ప్రస్తుతం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేం సమాధానం? వైఎస్ఆర్ శ్రేణులు ఆపుతారనేది ఎక్కడ ఏమీ లేదు. మనం నిన్న చూసుకుంటే వాళ్ళు బంద్కు పిలిపించారు. సాక్షాత్తు విజయవాడ వాళ్ళ రాజధాని కనుక చెప్పుకుంటుంటారు. వాళ్ళ రాజధానిలోనే ఒక మొత్తం మార్కెట్ కమిటీ, అంటే మొత్తం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఎలా ఉంటామో మొత్తం విజయవాడ అంతా కూడా మేము బంద్కు పిలుపునివ్వము, మేము ఎందుకంటే ఇప్పటికే నష్టపోయాం అని చెప్పి వాళ్ళే లెటర్ రాసి ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక విజయవాడలోనే వాళ్ళు ఎవరు మద్దతు పలకలేనప్పుడు ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ పలుకుతారు. నేరుగా చూసుకుంటే నిన్న వారి యొక్క హెరిటేజ్ సంస్థలు
తెలుసు కదా మనకి హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి అయ్యే చాలా మటుకు ఓపెన్ చేసి చాలా మంది అమ్మారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వారు బంద్కు సహకరించారా లేదా అని. అది ఏదో ఒకటి మన మీద బుర్రజల్లి ఒక విధ్వంసం సృష్టించి మేమే చేసాం వైఎస్ఆర్ సిపిఎం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు. ఈ జనాగ్రహ దీక్ష ద్వారా మీరు చేస్తున్నటువంటి డిమాండ్ దీనికి ప్రత్యేకంగా ఒక డిమాండ్ అంటే ఏం లేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మాకు ఇంకా మేము కొరకు తలుచుకుంటే మేము ఎంతో బాధాకరంగా తిట్టచ్చు ఇంజచ్చు కానీ వాళ్ళ తిట్టం సంస్కారం అనేది ఒకటి ఉంది. ఈ పార్టీకి ఒక కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి దాన్ని కట్టుబడి ఉన్నాం. మా కోరిక అంటే ఒకటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చోడీ పట్టాభిరామం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దానికోసం ఈ జనాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు చంద్ర నాగేశ్వర గారితో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి చెరుకూరి అనిల్ కుమార్ రీజనల్ బ్యూరో 19 న్యూస్.